Or I have a wonderful electronic invention I want you to see. అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడున్నటువంటి కరెంట్ టెక్నాలజీ విషయంలో ఆలోచిస్తే చాలామంది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కెరియర్గా చూస్ చేసుకుందామనే ఉద్దేశంతో ప్లానింగ్లు ఉన్నారు. సో ఇటీవల ఏంటంటే అసలు ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఎలా చేయాలి మనము, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అండ్ ఈ కోర్సెస్ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ నుంచి చేయొచ్చు మనము, దీనికి కావాల్సిన రికగ్నిషన్స్ ఉన్నాయా, లేక ఏదైనా యూనివర్సిటీ నుంచి చేయాలా, అండ్ దీనికి ఏమైనా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం ఉంటాయా, ఐటీ స్టూడెంట్ మాత్రమే చేయగలుగుతారా లేకుంటే నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా చేయగలుగుతారా, సో ఇలాంటి రకరకాలుగా క్వశ్చన్స్ చాలామందికి రేజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే టెక్నాలజీ అనేది చాలా లీడింగ్లు ఉంది. సో ఈ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు డబ్బు కంటే ఎక్కువ ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఒకసారి మీరు మీ ఫోటో ఒకసారి మిస్యూజ్ అయిందనుకోండి, మీరు దాని లక్ష్యాలు పడేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. అంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ప్రైవసీకి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు. సో ప్రతి కంప్యూటర్ యూజర్, ప్రతి ఎవ్రీ ఇంటర్నెట్ యూజర్, ఫోన్ కానివ్వండి, అది కంప్యూటర్ కానివ్వండి, ల్యాప్టాప్, ఎనీ ఇంటర్నెట్ యాక్టివిటీస్ సంబంధించినది, ప్రతి యూజర్ కూడా సెక్యూరిటీ మీద ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. సో అదే ఉద్దేశంతో చాలామంది ఏంటంటే అసలు సైబర్ సెక్యూరిటీలో ఎలా మేము కెరియర్గా చూస్ చేసుకోవచ్చు, అండ్ అదే దీంట్లో మాకు ఎలాంటి కోర్సెస్ మేము చేయాలని, ఎలాంటి కోర్సెస్ ఉంటాయని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అనేది రేస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మొత్తం మీకు 7 కోర్సెస్ ఉంటాయండి, 7 లెవెల్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో దీంట్లో 1, 2, 3 ఈ విధంగా పేర్లు అనేది అసైన్ చేయడం జరిగింది. సో 1 అనేది ఇది బిగినర్ కోర్సు, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని, ఇది 2 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మొత్తం మీకు రియల్ టైం అంటే అటాక్స్ ఏ విధంగా జరుగుతాయి, దీన్ని ఎలా ఏ విధంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలా, అసలు ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలా, ఒక విక్టిమ్ నుంచి మనకి ఒక సస్పెక్ట్ నుంచి అటాక్ జరిగినప్పుడు ఎలాంటి ప్రొటెక్షన్స్ మనం తీసుకోవాలా, సో ఇలాంటివి అనేది ఈ బిగినర్ కోర్స్లో ఉంటుందన్నమాట. సో ఈ బిగినర్ కోర్స్ అనేది ఎవరైనా చేయొచ్చు, మీరనే కాదు, హౌస్ వైఫ్ కూడా అర్థమవుతుంది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా అర్థమవుతుంది, ఒక స్టూడెంట్కి కూడా అర్థమవుతుంది, ఒక బీటెక్ కానీ డిగ్రీ కానీ 10th స్టూడెంట్ కూడా అర్థమవుతుంది. కాకపోతే 18+ ఖచ్చితంగా ఉండాల్సిందే. 18+ ఉంటేనే మీరు దీనికి ఇలాంటి కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్ అండి, లేకపోతే మీరు చేయడానికి ఛాన్స్ లేదు. సో దీంట్లో ఏంటంటే ఒకసారి మీరు ఈ కోర్సెస్ చేయాలంటే దీనికి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమైనా కావాలనే అవసరం ఉంటుందని చెప్పేసి అనుకుంటుంటారు. బిగినర్ కోర్స్కి అయితే ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవసరం లేదండి, ఎవరంటే వాళ్ళు చేయొచ్చు. జస్ట్ ఏంటంటే కంప్యూటర్ ఎలా వాడాలా, ఇంటర్నెట్ ఎలా వాడాలా, దీని మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ అడ్వాన్స్ కోర్సెస్కి వెళ్ళాలి. అడ్వాన్స్ కోర్సెస్ అంటే ఇవే 4 and 6. నెక్స్ట్ 2. 2 వచ్చేసి ఈ 4 and 6 అనేది స్పెసిఫిక్గా డిజిటల్ ఎవిడెన్సెస్ కోసం, అంటే ఎప్పుడైనా క్రైమ్ కమిట్ చేసిన తర్వాత ఒక డివైస్లో నుంచి డేటాని రికవర్ చేయడానికి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారంట. సో ఇది ఎక్కువ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలన్నా, ఎవరైనా సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ లాగా మీరు వర్క్ చేయాలన్నా, నాలాగా గవర్నమెంట్కి వర్క్ చేయాలన్నా, అప్పుడు అటువంటి వాటిలో మీకు 4 and 6 మీద చాలా నాలెడ్జ్ అవసరం. అంటే డిజిటల్ ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేస్తారు, దాన్ని కోర్టులు ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, అండ్ చార్జ్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, దీనికి ఏ లా వస్తుంది, ఇవంతా కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లైక్ స్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్స్ తోటి మీరు వర్క్ చేయొచ్చు అనమాట. సో ఈ 4 and 6 అనేది కార్పొరేట్ ఎంప్లాయీస్కి అవసరం లేదండి. సో కార్పొరేట్ కంపెనీస్లో కూడా చాలా రిక్రూట్మెంట్స్ అవుతుంటాయి, సో దానికి 4 and 6 అవసరం లేదు. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ 3, అంటే ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడ్వాన్స్లో వెళ్ళాలా, ఆర్ ఎనీ స్టూడెంట్ హూ ఎవర్ ఇట్ క్యాన్ బి, మీరు 3కి వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే సర్టిఫైడ్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఈ సర్టిఫైడ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అనేది కంప్లీట్ పెన్ టెస్టింగ్, అంటే ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ డిజైన్ చేసిన తర్వాత దీంట్లో ఏదైనా బగ్స్ ఉన్నాయి లేదా ఐడెంటిఫై చేస్తారనమాట. దీని ఒక అసెస్మెంట్ రిపోర్ట్ తయారు చేసి దాంట్లో ఉన్న బగ్స్ని ఐడెంటిఫై చేసి, అంటే వల్నరబిలిటీస్ మొత్తం ఐడెంటిఫై చేసి దీన్ని ఫిక్స్ చేయడం చేస్తారు. సో ఈ దీనికి సంబంధించిన చాలా టూల్స్ ఉన్నాయి, ఖాళీ లినక్స్ టూల్స్, ఇలా రకరకాల టూల్ చాలా అప్లికేషన్స్ ఉంటాయి మీకు దాంట్లో. సో ఈ దీని మీద మీరు బాగా నాలెడ్జ్ ఉండాలి. సో ఇది అయిపోయిన తర్వాత 4, దట్ ఈస్ సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. దీన్ని ఎక్స్పర్ట్ అని పిలుస్తారు, ఆడిటర్ అని పిలుస్తారు, ప్రొఫెషనల్ కూడా పిలుస్తారు, రకరకాల పేర్లు ఉన్నాయి, సిఎస్ఎస్పి, సిఎస్ఎస్ఏ, ఇలా రకరకాల అనాలిస్ట్ అని కూడా పిలుస్తారు. సో మా దగ్గర ఉన్నటువంటి 4 కోర్స్ ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో మొత్తం 3 semesters ఉంటాయి, టోటల్ 89 modules కవర్ చేస్తామన్నమాట. సో దీంట్లో మీకు కావాల్సిన విధంగా ఏంటంటే ప్రతి సెమిస్టర్లో కూడా మీరు 70% సెక్యూర్ చేసి మీకు జాబ్ అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో చాలా కంపెనీస్లలో కూడా రిక్రూట్మెంట్ బాగా జరుగుతుంటాయి. సో ఈ అడ్వాన్స్ కోర్స్ తీసుకుంటే మీకు దాంట్లో ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీరు సర్టిఫైడ్ మొబైల్ పెన్ టెస్టింగ్ చేయాలి. స్పెషల్లీ అప్లికేషన్స్ వాడుతుంటారు కదా, లైక్ బ్యాంకింగ్ కానివ్వండి, అండ్ కార్పొరేట్ కంపెనీస్లో కూడా మొబైల్ అప్లికేషన్స్ డిజైన్ చేస్తారు. ఈ అప్లికేషన్స్ మీద కూడా మీరు ఏమైనా బగ్స్ ఉన్నాయి లేదా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మొబైల్ పెన్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్పెసిఫిక్ ఏంటంటే డెవలపర్స్, అంటే మొబైల్ యాప్ డెవలప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. సో దీని తర్వాత
మీరు VAPT అండ్ WAPT అని ఉంటుంది, వల్నరబుల్ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ అదేవిధంగా వెబ్ అప్లికేషన్ అండ్ ఇట్స్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో ఇది కూడా మళ్ళీ మీకు సెపరేట్ కోర్సెస్ ఉంటాయి, ఈ కోర్సెస్ కూడా మీకు చేస్తే ఉపయోగపడుతుంది అన్నమాట. దాని తర్వాత సైబర్ లా, సైబర్ లా వచ్చేసరికి మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ అండ్ అదే మీద ఏదైనా ఫర్మ్ స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఎలా ఉన్నాయి అసలు అండ్ ఏ క్రైమ్కి ఏ లా అప్లికేబుల్, సో ఇవన్నీ కూడా మీరు చూసుకున్నారంటే మీకు సరిపోతుంది అనమాట. సో సైబర్ లా ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనం అనుకుంటాం మనకి సైబర్ లా మనకి ఎందుకు అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీ లా మీద కూడా నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలండి. నాకు లాకి ఎందుకు, అది అడ్వకేట్స్కి సంబంధించింది కదా, నేను అడ్వకేట్ కాదు అని అంటే నడవదండి. బికాజ్ మీరు ఎప్పుడైతే ఇలాంటి యాక్టివిటీస్ మీరు చేస్తున్నారో మీ దగ్గర హెల్ప్ కోసం వస్తారు, అప్పుడు అడ్వకేట్స్ కూడా మీరు అడుగుతారు మాకు ఇది ఎవిడెన్స్ కావాలండి, ఇది ఏ లాక్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి అడుగుతారు. సో మీకు దాని మీద నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో ఇలాంటి రకరకాల ఇప్పుడు ఎక్కడ నేర్చుకోవచ్చు ఇలాంటి కోర్సెస్ కావాలంటే, దీనికి వచ్చేసి సైబర్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలండి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మార్కెట్లో, కానీ ఏ ఇన్స్టిట్యూట్స్ కూడా అప్ టు డేట్ కాదు. ఎందుకంటే వీళ్ళంతా యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకుంటా వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ నుంచి ట్రైన్డ్ అయ్యి వీళ్ళు ఆఫీసెస్ పెట్టుకొని వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఒక ట్రైనింగ్ తీసుకోవాలంటే మీరు ఎక్స్పర్ట్స్ అంటే అతను ఒక గవర్నమెంట్ సెక్టార్స్కి పనిచేసి ఉండాలా, కార్పొరేట్ సెక్టార్స్కి పనిచేసి ఉండాలా, అతను మంచి ట్రైనర్ ఉండాలా, మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలా, అతను మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలా అండ్ మినిమం 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ట్రైనింగ్ అవుతూనే మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నారండి, డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు ఒక ఇంట్రొడక్షన్ చెప్పేసి డైరెక్ట్ ఖాళీ లినక్స్ మీద జంప్ అవుతారు, అంటే ఈ బిగినర్ కోర్సులోనే లెవెల్ 1. అప్పుడు ఏమవుతుందంటే ఖాళీ లినక్స్లో జంప్ అవ్వగానే కమెంట్స్ మీకు రావు, చాలా మందికి రావు లినక్స్ కమెంట్స్, టఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మా దగ్గర మీరు తీసుకున్నారనుకోండి, మేము 80% విండోస్ మీద చెప్తాము, 20% మాత్రం మేము ఖాళీ లినక్స్ చెప్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ SQL ఇంజెక్షన్ ఉంది, వెబ్సైట్స్ ఎలా హ్యాక్ చేస్తారు, బగ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూపిస్తాం. ఇదే టెక్నిక్ క్వైరీస్ ద్వారా మనం చేస్తాం కాబట్టి ఇదే టెక్నిక్ మనం ఖాళీ లినక్స్లో కమెంట్స్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది ఎగ్జాంపుల్ కోసం మేము 20% మాత్రం కవర్ చేస్తాం అనమాట. తర్వాత మిగతాది అనేది అడ్వాన్స్ లెవెల్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రతిసారి మీరు గుర్తించాల్సింది ఏంటంటే ప్రాపర్ ఇన్స్టిట్యూట్స్ని మీ ట్రైనింగ్ నుంచి ట్రైన్ అవ్వండి, ఏ రివ్యూస్ కానీ ఏదో రేటింగ్స్ ఇచ్చిన దాని మీద మీరు ఫోకస్ చేయగలండి. బికాజ్ చాలామంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి మోసపోతారు, చాలా ఆర్గనైజేషన్స్ అలా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అద్భుతంగా చేస్తారు అండ్ ఆ విధంగా. సో అలాంటి వాటి కాకుండా మంచిగా గూగుల్లో సెర్చ్ చేసి ఎక్స్పర్ట్స్ని కాంటాక్ట్ చేసి, ఇప్పుడు నేనున్నాను, నేను గవర్నమెంట్ సెక్టార్స్ నేను పనిచేస్తాను, నేను చాలా ఆర్గనైజేషన్స్ నేను పనిచేయడం జరిగింది, చాలా ఆర్గనైజేషన్స్లో నేను ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది, చాలా కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడం, మాలాంటి వాళ్ళ నుంచి మీరు ట్రైన్ అయ్యారనుకోండి మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనమాట. అంటే మీకు జెన్యున్ నాలెడ్జ్, మేము చూపించే ప్రతి టెక్నిక్ కూడా అటాక్స్ ప్రివెంట్ హౌ టు ప్రొటెక్ట్ ప్రివెన్షన్స్ అండ్ అదేవిధంగా క్రైమ్స్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము టాపిక్స్ అనేది కవర్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలి, ఇప్పుడు సేమ్ మీకు సిస్కో సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది సేమ్ అదే విధంగా మీకు ఈసీ కౌన్సిలెంట్ సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ యూఎస్ కౌన్సిలెంట్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఈ సర్టిఫికేషన్స్ కూడా మీరు అంటే ట్రైనింగ్ ఒక వాళ్ళ దగ్గర తీసుకోవాలా, సర్టిఫికేషన్స్ మీరు మీ అంత మీరు పర్సనల్గా తీసుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే అగ్రిగేటెడ్ ట్రైనింగ్ సెంటర్స్, అంటే వాళ్ళకి కనెక్టెడ్ ఉంటారు. సో వీళ్ళే సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళే ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం, అక్కడ మోసపోతారండి. ఎందుకంటే సర్టిఫికేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మీరు ఎంటెక్ చేసినా బీటెక్ చేసినా ఎంబీఏ చేసినా జాబ్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే స్కిల్స్ లేవు. సేమ్ అదే విధంగా మీరు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ వస్తుంది కదా మీరు అక్కడ చేద్దామని చెప్పేసి మీరు వెళ్ళారనుకో, మీకు అక్కడ స్కిల్స్ లేవు. ఎందుకంటే అక్కడ ఉన్న ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెర్నర్స్ అనమాట, దే ఆర్ నాట్ ఎస్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్ అంటే ఇన్వెస్టిగేషన్ మీద నాలెడ్జ్ ఉండాలా, సైబర్ సెక్యూరిటీ మీద మంచి నాలెడ్జ్ ఉండాలా, వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి సర్వీస్ ఇవ్వడం, ఇలాంటి వాళ్ళతో మీరు ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి బాగుంటుంది. ఈసీ కౌన్సిల్ అలాంటి సర్టిఫికేషన్స్ మీ అంతా మీరు కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు వెబ్సైట్ విజిట్ చేసేసి అక్కడ కూడా మీరు అప్లై చేసుకొని ఎగ్జామినేషన్ మీరు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలాంటి సర్టిఫికేషన్స్ అనేది ఇంపార్టెంట్, ఇప్పుడు మన ఇండియాలో ఇవ్వట్లేదు. మీకు స్కిల్స్ ఉంటేనే వాళ్ళు జాబ్స్ ఇస్తున్నారండి, మీరు ఏదో ఈసీ కౌన్సిల్ ఉంది కదా అని కానీ జాబ్స్ ఎవరు ఇవ్వరు. స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా ఏ యూనివర్సిటీ నుంచి చేస్తే బెటర్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే ఇప్పటిదాకా ఉన్న ప్రజెంట్ అయితే ఏ యూనివర్సిటీ కూడా మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ స్టాండర్డ్స్ లేవండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్ ఇస్తున్నది JNTU కానివ్వండి అండ్ అదే ఉస్మాన్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీ సబ్జెక్ట్ ఇస్తున్నారు, కోర్సెస్ ఉన్నాయి. కానీ అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్యాకల్టీస్ లేరు. అక్కడ ఫ్యాకల్టీస్ లేకపోవడంతో ప్రాబ్లం ఏమవుతుందంటే స్టూడెంట్స్కి అక్కడ మళ్ళీ నాలెడ్జ్ రావట్లేదు. సో దీంతోపాటు మీరేంటంటే గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నారనుకోండి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ సైబర్ లా అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఈ కోర్సెస్ కూడా మీరు చేశారనుకోండి మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. సో అంటే రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ వస్తారు, అక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా వస్తారు, అడ్వకేట్స్ వస్తారు, మాలాంటి ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఈ గ్రాడ్యుయేషన్ పీజీస్ కూడా చేశారనుకోండి, డిప్లొమాస్ చేసి ఇది మీ రెజ్యూమీలో పెట్టుకుంటే మీకు చాలా స్టాండర్డ్స్ ఉంటాయి. సో అంటే బీటెక్తో పాటు మీరు ఇది డిస్టెన్స్ మీద కూడా చేయండి, రెగ్యులర్ చేస్తారంటే రెగ్యులర్ కూడా చేయండి, అది మీ కన్వీనియంట్ ప్రకారంగా మీరు చూసుకొని
ప్లాన్ చేసుకోండి. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అది ఉంది. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా సైబర్ సెక్యూరిటీ ప్లాన్ చేద్దామని చూస్తున్నారు. సో అది కాకుండా గుజరాత్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఉంది, స్పెసిఫైడ్ ఇన్ టు ఫోరెన్సిక్స్. ఇప్పుడు చాలామంది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత ఫోరెన్సిక్స్ చేయాలంటే గుజరాత్ యూనివర్సిటీ నుంచి చేస్తే ఇంకా బాగా స్టాండర్డ్స్ వస్తుంది. సో ఇలాంటి కోర్సెస్ అనేది మీరు ఇలాంటి యూనివర్సిటీస్, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ నుంచి ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, చాలామంది అంటే గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. గైడెన్స్ ఇవ్వలేకపోవడంతో మీకు ప్రాబ్లం అవుతుంది. ప్రోగ్రామ్ అనగానే భయపడిపోతున్నారు. ప్రోగ్రామ్ అసలు ఏం అక్కర్లేదండి మీకు. బిగినర్ కోర్స్లో ప్రోగ్రామ్ అసలు ఏం అక్కర్లేదు. తర్వాత అడ్వాన్స్ లెవెల్లో ఒకవేళ మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా మీరు ఖాళీ లినక్స్ మీద గ్రిప్ పెట్టుకున్నారనుకోని ఆ టూల్స్ని ఏ విధంగా వాడుకోవాలనేది మీకు తెలిసింది అనుకుంటే దట్ ఈస్ మోర్ దెన్. ప్రోగ్రామింగ్ అనేది మీ సేఫ్టీ కోసం. పిహెచ్పి, డాట్ నెట్, రూబీ, పైథాన్, డెల్ఫీ, C++, ఫాక్స్ ప్రో, ఈ ప్రోగ్రామింగ్ నాలెడ్జెస్ కూడా మీరు గెయిన్ చేస్తారంటే దట్ ఈస్ ఇనఫ్. ఏ టైంలో మీరు స్టార్ట్ చేయాలి ఈ ఇలాంటి కోర్సెస్? ఇంటర్మీడియట్ అయిపోగానే ఇమీడియట్గా స్టార్ట్ చేయాలండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు ఎంసెట్ అయిపోయిన తర్వాత మీకు తర్వాత టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో మీరు ఇమీడియట్గా ఇలాంటి కోర్సెస్, బిగినర్ కోర్స్ తీసేసుకొని దాని తర్వాత బీటెక్ ఆర్ డిగ్రీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎప్పుడైతే మీరు సెకండ్ ఇయర్లో వస్తారో అప్పుడు మీరు అడ్వాన్స్ కోర్సెస్కి ప్లాన్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత, థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత ఇలాంటి కోర్సెస్ కోసం ప్లాన్ చేస్తారు. అటువంటి ఏం యూజ్ ఉండదు, ఎందుకంటే వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. ప్రాజెక్ట్స్ అని చెప్పి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి, రిక్రూట్మెంట్ అని చెప్పేసి, క్యాంపస్ రిక్రూట్మెంట్, ఇలా రకరకాలు జరుగుతాయి. వీళ్ళకి ఏంటంటే టైమ్స్ కూడా ఎక్కువ దొరకవు. సో మీరు ఏది చేసినా సైబర్ సెక్యూరిటీ కెరియర్గా చూస్ చేసుకోవాలంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోగానే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాగానే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. తర్వాత మళ్ళీ మీకు జాబ్స్ రావడము, దాని తర్వాత మళ్ళీ మీరు ఆక్యుపై అయిపోవడము, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, టెన్షన్స్, ఇవన్నీ ఉండడంతో మీరు ఇలాంటి కోర్సెస్ మీకు చేయడం కుదరదు. సో దీంట్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి, ఫిజికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మీరు ఏంటంటే జాగ్రత్తగా ఎక్స్పర్ట్స్ నుంచి ట్రైన్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మొత్తం డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. సో ఇలాంటి ట్రైనింగ్ సర్టిఫికేషన్స్ మేము కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లలో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది, యూ క్యాన్ మేక్ ఎ ప్లాన్ ఫర్ దట్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు దయచేసి నా కంపెనీ వెబ్సైట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి.